రొటేరి డాక్టర్ ఎంఎం కృష్ణరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. మనకి వినాయక చవితి వస్తుందని అంటే చాలామందికి పండగ వాతావరణంలో పండగ ఆనందం ఉంటుంది. పర్యావరణం పరిరక్షించే వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ మీద ఎవరికైతే ధ్యాస ఉంటుందో వాళ్ళందరికీ కూడా కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఎందుకోసమంటే ఏ విగ్రహాలు అయితే మట్టితో తయారు చేస్తున్నారు, ఏ విగ్రహాలు అయితే మనకి ప్లాస్టర్ ప్యారిస్తో తయారు చేస్తున్నారు, సమస్య అంతా మనకు అక్కడే వస్తుంది. మనకి ఏదైతే మట్టితో తయారు చేసిన విగ్రహాలు మన నీటిలో మన నిమజ్జనం చేసిన తర్వాత మ్యాక్సిమం 45 నిమిషాల్లో అది డిజాల్వ్ అయిపోతుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు కొన్ని నెలలు తీసుకుంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏంటంటే నాన్ బయోడిగ్రేడబుల్. అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటి? ఇది జిప్సం సాల్ట్ 300 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర హీట్ చేస్తే ఆ జిప్సం మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మాయిశ్చర్కి ఎక్స్పోజ్ అయినా, వాటర్కి ఎక్స్పోజ్ అయినా మళ్ళీ అదేమో జిప్సం కింద మారుతుంది అనమాట అది. సో ఏదైతే మనకి వాటర్లో నిమజ్జనం చేస్తారో ఆ నిమజ్జనం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటర్ తోటి డిజాల్వ్ అవడం మూలంగా సో ఇమీడియట్గా మనకు వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే అప్పటి వరకు ఎన్విరాన్మెంట్లో నీళ్లు తేటగా ఉంటే ఒకసారి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ ఐడ్రస్ కానీ దాంట్లో మనం పడేస్తే ఆ తేడంత క్లౌడీగా తయారైపోతుంది నీళ్లు, ఇమీడియట్గా మనకు కనబడే దుష్ఫలితం. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమవుతుంది, ఎప్పుడైతే మనకి చాలా కాలము 4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ ఈ ఐడిల్స్ అలా ఫ్లోట్ అయ్యి వెళ్తుండి డిజాల్వ్ అవ్వడం మూలంగా చాలా వరకు ఏమవుతుందంటే వాటర్ బాడీస్ ఉంటాయో వాటిని ఏమో బ్లాక్ చేయడం కానీ లేకపోతే మనకి వాటర్ వెల్స్ ఏముంటాయో ఆ వెల్స్లో కూడా వెళ్ళిపోయి దాన్ని బ్లాక్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో డ్రైన్స్ని బ్లాక్ చేయడము దాని మూలంగానేమో ఇబ్బంది జరుగుతుంది. సెకండ్ ఏంటంటే ఎప్పుడైతే మన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బయట ఎన్విరాన్మెంట్తో ఎక్స్పోజ్ అవుతుందో, హీట్కి ఎక్స్పోజ్ అవుతుందో, సో ఆటోమేటిక్గా ఆ ఎన్విరాన్మెంట్ ఓజోన్ లేయర్ని కూడాను డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో గ్లోబల్ వార్మింగ్కి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఇలాంటి సీజన్స్లో ఎక్కువ మనం ఈ బొమ్మల్ని మనం నీటిలో నిమజ్జనం చేయడం మూలంగా సమస్య జరుగుతూ ఉంటుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్న బొమ్మలకి చాలామంది చెప్తారు మేము న్యాచురల్ కలర్సే వాడేమనే, అది చాలా వరకు అది అబద్ధం. ఎందుకోసం అంటే అసలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద పెయింట్ వేయాలంటే ఆయిల్ బేస్డ్ పెయింట్ తప్ప ఇంకో పెయింట్ దానికి అటాచ్ అవ్వదు. సంచేత ఏమవుతుందంటే మనకి న్యాచురల్గా వీళ్ళు ఈవెన్ న్యాచురల్ కలర్స్ పెట్టామని చెప్పినా సరే దాంట్లో ఈ సింథటిక్ పెయింట్ కలపకుండా ఆయిల్ బేస్డ్ మనకి అసలు పెయింట్ అన్నది వేయడం జరగదు. ఏదైతే ఈ సింథటిక్ కలర్స్ ఉన్నాయో ఆ సింథటిక్ కలర్స్లో కూడాను చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది పాయిజనస్ హెవీ మెటల్స్ ఉన్నాయి. దాంట్లో ప్రముఖంగా చెప్పాలంటే లెడ్, క్యాడ్మియం, క్రోమియం, అలాగే చాలా రకాలు హెవీ మెటల్స్ కూడా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది హెవీ మెటల్స్ అన్ని కార్సినోజెనిక్. వాటర్ ఎప్పుడైతే మనం టెస్ట్ చేశారో చాలా వరకు దాని యొక్క లెవెల్స్ అంటే లెడ్ లెవెల్స్ కానీ, క్రోమియం లెవెల్స్ కానీ, కాపర్ లెవెల్స్ కానీ, ఐరన్ లెవెల్స్ కానీ, ఈవెన్ ఐరన్ లెవెల్స్ ఏమో 10 టైమ్స్ పెరిగినాయి ఉన్నాయి వాటర్లో. అలాగే కాపర్ లెవెల్స్ 200 నుంచి 300 టైమ్స్ పెరిగి ఉన్నాయి. అలాగే లెడ్, క్యాడ్మియము, క్రోమియము ఇవన్నీ కూడా హెవీ మెటల్స్, హెవీగా వాటర్ బాడీస్ చేరిపోతుంది. సో న్యాచురల్గా ఏదైతే అక్వాటిక్ లైఫ్ ఉంటుందో అంటే ఫిషెస్ ఎన్ని ఉంటాయో ఆ అక్వాటిక్ లైఫ్ కూడాను డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అంచేది ఇవన్నీ మనం మనసులో పెట్టుకోవాలి. సో సాధ్యమైనంత వరకు ఏదైతే మనకి విగ్రహాలు తయారు చేస్తున్నారో ఆ విగ్రహాల మూలంగా ఒకరు ఇన్ కేసు మనం నిమజ్జనం చేయకూడదని అనుకున్నాం అనుకోండి దాన్ని ఎక్కడ తీసుకెళ్తాం? ఒకసారి ప్రాక్టికల్గా మీరంతా ఊహించుకోండి. ఇప్పటికే మన చెరువులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి, ఉన్న చెరువులన్నీ కూడా పొల్యూట్ అయిపోయినాయి, ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ, భూమిలో వాటర్ డిజాల్వ్ అవడం జరుగుతున్నది. ఎప్పుడైతే మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం నీటిలో పడేస్తామో ఈ అన్నిటినీ ది సాలిడిటీ ఆఫ్ ది వాటర్ పెరిగిపోతుంది, నెక్స్ట్ హెవీనెస్ పెరుగుతుంది అంటే హార్డ్నెస్ ఆఫ్ ది వాటర్ పెరుగుతూ ఉన్నది. అందుకని ముఖ్యం ఏంటంటే ది ఆక్సిజన్ కంటెంట్ ఆఫ్ ది వాటర్ ఏదైతే నీటిలో ఉన్న ఆక్సిజన్ కంటెంట్ ప్రాణవాయువు అది లెవెల్స్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నిటి మూలంగా అక్వాటిక్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయిన గ్యాసెస్ మూలంగా గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, హెవీ మెటల్స్ మన భూమిలోకి వెళ్ళడం మూలంగా దాన్ని మనం రీఛార్జ్ మన వాటర్ ద్వారా రిసోర్సెస్ ద్వారా మళ్ళీ బోర్ ద్వారా తీసుకొని అవే వాటర్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. సో ఎటు పక్క చూసుకున్నా సరే మనకి న్యాయం కంటేనో నష్టమే జరుగుతుంది. అలాగే అంతేనే పర్యావరణ పరిరక్షణ మీద ఎవరికైతే ధ్యాస ఉంటుందో
ఎన్విరాన్మెంట్ మీద ఎవరికైతే ధ్యాస ఉంటుందో వాళ్ళందరూ కూడా మట్టి బొమ్మలే తయారు చేసుకొని వాడండి. సాధ్యం దొరకు ఎంత చిన్న బొమ్మలు వాడితే అది మంచిది. ఆ ఐడియల్స్ని మనం వాటర్లో డిజాల్వ్ చేస్తే విత్ ఇన్ 1 అవర్లోనే కరిగిపోతుంది కాబట్టి పర్యావరణానికి ముప్పై ఉండదు. అందరూ దీన్ని గమనించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.